పిన్ను గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక 350 మంది పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ పిన్ను గంగాధర్ మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి వలన గత 54 రోజులుగా పనులు లేక ఆకలితో అలమటిస్తున్న నేపథ్యంలో కుటుంబాల పోషణ భారంగా ఉన్న కారణంగా తమ కుటుంబాల్లోని చిన్నపిల్లలకు ఎటువంటి పోషక ఆహారాన్ని అందించలేనట్లు తెలుస్తోందన్నారు. ఈ గ్రామంలో గంగాధర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాత మాధవరెడ్డి సహాయ సహకారాలతో 350 మంది పిల్లలకు ఇంటింటికి వెళ్లి పోషక ఆహారాన్ని పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమన్నారు. ఇటువంటి విపత్తు సమయాలలో దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసుల రెడ్డి మాధవరెడ్డి పాల్గొన్నారు. అదే గ్యాప్ లో ఉండాలా, దూర దూరంగా ఉండాలా, దూరంగా ఉండాలా, పట్టుకున్నాను గుడ్డ ఏమి ఇబ్బంది లేదు, ఉడకబెట్టున్నాయి పట్టుకున్నాను అందరికీ నమస్కారం. అదే విధంగా సింహపూరి ప్రజానికానికి నా వందనాలు. ఈరోజు కరోనా సందర్భంగా ముత్తుకూరుగేటు ఎలగచెట్టు సంఘంలో ఉండేటటువంటి 350 మంది పిల్లలకి పౌష్టిక ఆహారం ఇచ్చేదానికి గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఈ ప్రాంతానికి వచ్చింది. ఈరోజు దాతగా దాతృత్వంతో సోదరులు మాధవరెడ్డి గారు 350 మందికి పిల్లలకి పౌష్టిక ఆహారం ఇచ్చేదానికి ఆయన యొక్క సౌజన్యంతో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుపేద కుటుంబాలైనటువంటి ఆ కుటుంబాల్లో ఉండేటటువంటి చిన్నారి పిల్లలకి ఈ యొక్క ఆహారం ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చాం. ఈరోజు గత 50-55 రోజులుగా కరోనా మహమ్మారి వల్ల ఈ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుపేద కుటుంబాలు ఇంటికే పరిమితం అయిపోయారు. ఈ 2 నెలలుగా ఆ బిడ్డలకి ఇటువంటి ఆహారం పెట్టుకోవటానికి మేము చాలా ఇబ్బందులకు గురయ్యామని చెప్పి వాళ్ళంతా కూడా వాపోవటం జరిగింది. ఎందుకంటే మేము ప్రతిరోజు పని చేసుకోవాలి, ఆ పని చేసుకున్న డబ్బులతో తెచ్చుకొని పూట గడుపుకోవాలి. అటువంటిది 2 నెలలుగా మేము ఎక్కడికి పోయింది లేదు, ఎక్కడా ఏమీ తెచ్చుకునేది లేదు. మేము ఇప్పుడు కూడా బిడ్డలకి ఈ ఇటువంటి పౌష్టిక ఆహారాన్ని 2 నెలలు అయిపోతుంది మేము ఇచ్చి మేము పెట్టి అని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నెల్లూరులో ఉండేటటువంటి దాతలకి, అదేవిధంగా ట్రస్ట్ చైర్మన్లకి, అదేవిధంగా పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యక్తులకి నేను చేతులు జోడించి మీడియా ద్వారా మీకందరికి కూడా తెలియపరుస్తున్నాను. ఇటువంటి కుటుంబాలు నెల్లూరు టౌన్లో ఎట్టెత్తుకున్న 10 కిలోమీటర్లలో హౌస్కట్లో ఉండేటటువంటి నిరుపేద కుటుంబాలు చాలా చోట్ల అనేక ప్రాంతాలు నేనంతా కూడా తిరిగాను. గత 30 రోజులుగా నేను తిరిగాను. కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో గుడిసెలకే పరిమితం అయిపోయి ఉన్నారు. ఏమని అడిగితే మేము రోజు కాగితాలు ఏరుకోవాలి సార్, మేము ప్లాస్టిక్ ఏరుకోవాలి సార్, లేదంటే ఏదన్నా బాటలు పాడేసినట్టు ఏరుకోవాలి సార్, లేదంటే చెక్కబండి వేసుకోవాలి సార్, లేదంటే ఏడో ఒక చోట పోయి ఏదో ఒక విధంగా రూపాయి డబ్బులు తెచ్చుకొని మా బిడ్డలకు పెట్టుకునేటటువంటి వ్యక్తులం మేము. అటువంటి కుటుంబాలు మాయి. అటువంటిది 2 నెలలుగా చాలా ఇబ్బందులకు గురయ్యామని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఇది లాక్డౌన్ అనేది మరలా కూడా పొడవిచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ లాక్డౌన్ అనేది ఎన్ని రోజులు ఇస్తారో దాన్ని గుర్తించి దాన్ని గమనించి మనం ఇటువంటి కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి మీడియా ద్వారా తెలియపరుస్తూ, అదేవిధంగా నాకు అవకాశం కల్పించినటువంటి మాధవరెడ్డి గారికి వారి కుటుంబానికి ఆ కళామ్మ తల్లి తోడుండాలి, సల్లగా చూడాలని చెప్పి మరీ మరీ ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ యొక్క లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు నా యొక్క ట్రస్ట్ ద్వారా ఇటువంటి కుటుంబాలని ఆదుకుంటానని చెప్పి మీడియా ద్వారా మీకంతా కూడా తెలియపరుస్తున్నాను.
అదే విధంగా గత నెల రోజులుగా నాతో ప్రయాణం చేస్తున్నటువంటి సోదరులు సుధాకర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, యంగట్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ కళామ్మ తల్లి వారికి ధైర్యాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.